అనూహ్యమైన మలుపుల సీటేజ్ క్రైమ్ థ్రిల్లర్ విధి నవంబర్ 3 ఇన్ థియేటర్స్. యా మనం చూసినాం కదా రత్కాకి వాళ్ళ ఊరు వాళ్ళు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. సో ఎస్పెషల్లీ లీడర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ ఊరు అమ్మాయి ఇప్పుడు బిగ్ బాస్ లో గేమ్ ఆడుతుందంటే ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ మాటల్లో? నమస్తే మేడం. నమస్తే. మీ ఇలా చిన్న ఊరు ఒక తాండూరు నుంచి ఒక గ్రామం నుంచి వెళ్ళి అంత పెద్ద లెవెల్ ఒక హీరోయిన్ గా అండ్ సో బిగ్ బాస్ అందరూ చూస్తున్న ఒక పెద్ద స్టేజ్ లో ఉంది. సో రత్క ఎలా ఆడుతుంది అనుకుంటున్నారు? సపోర్ట్ చేస్తారా మీ సైడ్ నుంచి? డెఫినెట్లీ సపోర్ట్ చేస్తాము. కొంచెం ఇప్పుడే వైల్డ్ కార్డ్ త్రూ వచ్చింది కాబట్టి కొంచెం అగ్రెసివ్ అవ్వాల్సి ఉంది. పాతవే పట్టుకొని కూర్చుంది, కాకపోతే అది వదిలేస్తే మాత్రం రతిక ఈజ్ వెరీ గుడ్. డెఫినెట్లీ షీల్ సర్వైవ్ ఫర్ ద ఫైనల్స్ ఆల్సో. ఓకే, రతిక ఫస్ట్ నుంచి చూస్తున్నారు, మధ్యలో మళ్ళీ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఫైనల్ వరకు తను ఉండింది అనుకో? డెఫినెట్లీ మన ఊరు మన అమ్మాయి వచ్చిందంటే మాకు నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. డెఫినెట్లీ షీ సర్వైవ్ ఫర్ ద ఫైనల్స్. తను మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరితో కలివిడిగా ఫ్రెండ్షిప్ చేస్తూ గేమ్ని సర్వైవ్ చేస్తూ ఆడాలని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తూ ఇంతమంది ఆమె వెనుక ఉన్నామని తెలియజేయడానికి ముందుకు వచ్చాము. మేడం ఒక 2 వర్డ్స్. సో తనకి మీరు ఓట్ చేస్తున్నారు, ఇప్పుడు ఆల్రెడీ నడుస్తూ ఉంది, సో మళ్ళీ వెళ్ళింది, గేమ్ ఆడుతూ ఉంది, సో వైల్డ్ కార్డ్ నుంచి పోటీ చేస్తున్నారని ఇప్పుడే చెప్పిండ్రు. సో మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది తనకి. తాండూరు నుంచి ఇలా మా అమ్మాయి వెళ్ళినందుకు చాలా హ్యాపీగా చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం. మన తాండూరు వాస్తవులు అయినట్టు రాములు అన్న కానీ రైతు బిడ్డ, రైతు బిడ్డ, రైతు కష్టాలు తెలుస్తాయి. రతికాకి మొత్తం రైతు కష్టాలు తెలుస్తాయి. ఆమె నిజంగా ముందు ముందు మన తాండూరు భవిష్యత్తుని, తాండూరు పేరుని ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫైనల్స్ వరకు వెళ్ళాలని, ఫైనల్స్లో కూడా ట్రోఫీ తీసుకురావాలని మనస్ఫూర్తిగా రోహిత్ రెడ్డి టీం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆర్తి రెడ్డి తరఫున, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులందరి తరఫున మనస్ఫూర్తిగా రతికాకి సపోర్ట్ చేస్తున్నాం. ఓకే, అంటే తను రైతు బిడ్డ అని చెప్పి ఇప్పటి వరకు చెప్పలేదు, సో దాని గురించి వాళ్ళు ఇక్కడ నుంచి రూట్స్ ఉన్నాయా? డెఫినెట్లీ రాములన్న మాకు చాలా పనిచేస్తుండే. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనం రతిక వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రైతు ఫ్యామిలీయే. సో రైతుల గురించి తెలుసు, మనం రైతు బిడ్డగా మనం సపోర్ట్ చేయాలి, మన మూలాలు మనం తెలుసుకోవాలి. తెలంగాణ ఎంత ఎదుగుతుందంటే రైతుల వల్లనే. సో రైతుల వల్ల ఎదుగుతుంది కాబట్టి రతికాని కూడా రైతు ఫ్యామిలీ కాబట్టి డెఫినెట్లీ రతికాని సపోర్ట్ చేయాలని ఒక రైతు ఫ్యామిలీగా ఇక్కడ ఉన్నటువంటి రైతు కుటుంబాల ఫ్యామిలీ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ అందరూ దయచేసి రతికాకి ఓట్ చేయండి, గెలిపించుకుందాం. రతిక లోపలికి వెళ్ళడము, మళ్ళీ బయటికి రావడం, ఇట్లా కన్వర్సేషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో అసలుకి వాళ్ళ ఊరు వాళ్ళు ఇక్కడ అందరూ ఉన్నారు, సో వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళు ఏమనుకుంటారు అనేది తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్. చెప్పండి రతిక, మీ ఊరు అమ్మాయి. సో ఇప్పుడు గేమ్ అంతా మీరు చూసారు, ఆల్రెడీ తను బయటకు వచ్చింది అండ్ సో గేమ్ సరిగ్గా ఆడలేదు, చాలా నెగిటివిటీ చాలా వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళింది, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము. మా ఊరు నుంచి బిగ్ బాస్ సెలెక్ట్ కావడం, ఆమె మా విలేజ్ నుంచి ఆమె కొన్ని సినిమాలు తీసేయడం జరిగింది. అలాంటి ఆమె ఉన్న యాటిట్యూడ్ తోటి, ఆమెకున్న టాలెంట్ తోటి ఆమె ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాం. సో ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేసే వాళ్ళ తన మీద ఏమైనా షేర్ చేసుకుంటూ ఉండేది? ఎంకరేజ్ చేసాము. మా ఊళ్ళో వినాయక చవితి అప్పుడు గణేష్ అందరూ వచ్చి అప్పుడప్పుడు ఆమె డ్యాన్స్ చేస్తూ ఉండేది. అందులో అప్పుడప్పుడు ఆమె కలిసి మాట్లాడుతుండేది, చాలా చలాకీగా ఉండేది ఆమె. అదే విధంగా ముందుకు పోయింది తన పటాస్ నుంచి తన జర్నీ అనేది స్టార్ట్ చేసింది. సో అప్పటి నుంచి మీరు మాట్లాడుతూ ఉండేవాళ్ళు అంటే నేను ఇలా సినిమాలో వెళ్తున్నాను, లేదు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. సో ఎందుకంటే ఇది తాండూరు అనే ఒక గ్రామం, మేము చూస్తే ఇప్పుడు వచ్చాం కాబట్టి చాలా చిన్న విలేజ్. సో ఒక అమ్మాయిని బయటకు పంపించాలి అంటే చాలా మంది ఇట్లా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు తను వచ్చినప్పటి నుంచి. సో స్టార్టింగ్ నుంచి తను ఇలా వెళ్తుంది, మన ఊరు అమ్మాయి ఒక అమ్మాయి చేస్తుందని మీకు తెలుసా, లేదా బిగ్ బాస్ నుంచి మీకు తెలుసా? పటాస్ నుంచి తెలుసు, అంటే ఊళ్ళో ఉన్నప్పుడు ఊళ్ళో చేస్తుండే ఆమె. అంటే పటాస్ నుంచి పోయినప్పుడు ఆమె ఏదో ఏదో ఒక సైకిల్ అని మేము అనుకున్నాం. ఓకే, సో ఇప్పుడు గేమ్ ఎలా ఆడుతుంది అనుకుంటున్నారు? సో అంటే తన మీద చాలా నెగిటివిటీ ఉంది. ఇప్పుడు మీ జరిగితే లోపల ఉన్నప్పుడు కూడా చాలా ఇష్యూస్ జరిగినాయి, ఇట్లా నెగిటివిటీ ఉంది, దాని గురించి మీరు ఏమంటారు? తను కరెక్ట్ అంటారా, తన స్టాండ్ తీసుకుంది కరెక్ట్ అంటారా, లేదు అంటే కనుక అక్కడ అంతా కావాలని చేస్తున్నారు అంటారా? అంటే కొన్ని తెలియక కూడా జరిగిపోయినాయి మేడం, జరిగిపోయినాయి. అది ఇప్పుడు ఆమె ఇప్పుడు గేమ్ అప్పుడు గేమ్ ఇప్పుడు గేమ్ తేడా ఉంది కదా మేడం. ఇప్పుడు చాలా మంచిగా ఆడుతుంది, ఇప్పుడు అప్పుడు ఏదో తెలిసి తెలియక ఏదో కొన్ని తప్పులు జరిగినాయి, ఇప్పుడైతే మంచిగా ఉంది, మంచిగా ఆడుతుందని మేము అనుకుంటున్నాం, ఆడుతుంది కూడా. ఓకే, సో మీ ఊరు అమ్మాయి కాబట్టి ఇట్లా అందరూ మీరు ఓట్లు వేస్తున్నారా, సపోర్ట్ చేస్తున్నారా? సపోర్ట్ చేస్తున్నాం ఊరు వాళ్ళతో, అందరూ మేము తెలిసిన వాళ్ళతో అందరితో ఓట్ వేపిస్తున్నాం.
సపోర్టింగ్ ఉండాలి. ఓకే, వాళ్ళు ముగ్గురు సిస్టర్స్, ఐషా అందరికి తెలిసిందే కదా, ముగ్గురు సిస్టర్స్. సో వాళ్ళందరూ ఎక్కువ కలుస్తూ ఉంటారా, మాట్లాడుతుంటారు అంటే, ఇప్పుడు అందరు సిటీస్లోకి వెళ్ళిపోతారు, హైదరాబాద్లో ఉంటుంది, సో ఇక్కడికి వస్తుందా, మీతో కలుస్తూ ఉంటుందా, ఎట్లా ఉంటుంది, ర్యాపే ఎట్లా ఉంటుంది అసలు రీతి కదా? విలేజ్కి వస్తుందంటే ఆమె ఇద్దరు సిస్టర్ ఇంకా ఆమెతో పాటు వస్తారు, ఒక 2-4 డేస్ విలేజ్ లోపల కొంచెం ప్రోగ్రామ్ లేక అట్లాంటి దావత్లు కానీ ఏదన్నా మూమెంట్ కానీ ఏమన్నా ఉన్నప్పుడు ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కానీ వస్తారు, వెళ్తారు 4 డేస్ అట్లా ఉండే తర్వాత ఆమె వెళ్ళిపోతారు, ఆమె ప్రోగ్రామ్లు ఏమైనా ఉన్నప్పుడు అక్కడ వెళ్ళిపోతారు. ఇంకా మీకు ఎవరి గేమ్ నచ్చుతుంది బిగ్ బాస్ లో తాను కాకుండా? ఇంకెవరు? శివాజీ. శివాజీ గారు. సో శివాజీ గారు. ఇంకా అప్పుడు పల్లవి ప్రశాంత్ వాళ్ళిద్దరికి ఇష్యూ నడుస్తుంది కదా, మనం చూస్తూ ఉంటే ఫస్ట్ లో ఉన్నప్పుడు బాగా మాట్లాడారు, ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ అయింది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? గేమ్ లోపల ఆడుతుంటే చిన్న చిన్న మిస్టేక్స్ కానీ ఏమైనా మాటల లోపల నడుస్తూ ఉంటాయి కాబట్టి అవి కొన్ని కొన్ని మామూలుగా కొన్ని మిస్టేక్ అయినప్పుడు సర్దిద్దుకొని మళ్ళా ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ చేసుకొని ముందుకెళ్తున్నారు. ఓకే, మొన్న మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మీతో మాట్లాడడం కానీ కలవడం కానీ ఇలా ఏమైనా జరిగింది? బయటకు వచ్చినాక ఒకసారి వెళ్ళినాము, కాకపోతే ఇక అందరూ చుట్టాల వాళ్ళకి వచ్చింది కదా, ఎక్కువ కలవలే మాట్లాడలేదు, హ్యాపీనే ఉంది. కానీ దేవుని దయ వల్ల మళ్ళీ ఒకసారి ఛాన్స్ వచ్చింది, నిరూపించుకుంటారు. ఓకే, మీరందరూ ఓట్లు వేస్తున్నారా? వేస్తున్నాను. ఓట్లు వేస్తున్నారు. సో తనతో ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంది కదా, తను ఫస్ట్ నుంచి కూడా చాలా యాక్టివ్ ఉండేదా అంటే స్కూల్లో కానీ డాన్సెస్లో పార్టిసిపేట్ చేయడం కానీ, లేదు అంటే కనుక ఇట్లా బయట కల్చరల్ యాక్టివిటీస్ కానీ, మీరు అన్నారు కదా వినాయక చవితిలో డాన్స్ చేస్తూ ఉంటుందని, సో అట్లాంటివన్నీ ఎక్కువ చేస్తూ ఉండేదా, లేదంటే ఒక సైలెంట్గా ఉండేదా? లేదు, చిన్నప్పటి నుంచి అన్ని ఇట్లా యాక్టివ్గా ఉంటుండే, యాక్టివ్ ఉన్నందుకే ఆ విధంగా ఉన్నందుకే కదా ఇప్పుడు ఇవన్నీ ఛాన్సులు వచ్చినాయి. అట్లా తను బాగా మంచిగా చేస్తాను. సో ఎక్కువ తను ఎవరితో ఇక్కడ ఉండే వాళ్ళతో ఎక్కువ ర్యాపో ఎవరితో ఉండేది? చిన్నప్పుడు ఉంటుండే, స్కూల్ అయినప్పటి నుంచి కాలేజీ అటు కాలేజ్ మళ్ళీ సిటీ లైఫ్లో కొద్దిగా అక్కడ ఉంటుండే, ఎక్కడన్నా రావాలనుకుంటే ఇక్కడ వస్తుంది, వచ్చినప్పుడు వాళ్ళ బంధువులతో వాళ్ళతో ఉంటుండే. హాయ్ అండి, మీరు కూడా రథిక ఫ్రెండ్స్ అని చెప్పి తెలిసింది, ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఇట్లాగా. తనకు మీతో మాట్లాడుతుండేది ఎలాంటి విషయాలు షేర్ చేసుకుంటుండేది, ఇట్లా నేను సినిమాలో చేస్తున్నాను, ఈ హీరోయిన్ గా ఇప్పుడు రీసెంట్ గా చూస్తే హీరోయిన్ గా కూడా చేస్తుంది, ఎట్లాంటివి షేర్ చేసుకుంటా ఉండే? చిన్నప్పటి నుంచి స్కూల్లో కొంచెం చిలాకీగా ఉండేది, కొంచెం 15 ఆగస్ట్ కానీ 26 జనవరి కానీ మళ్ళీ అభివృద్ధి సమావేశాలు యుద్ధం పట్ల అప్పుడు డ్యాన్స్ చేయడం కానీ పాటలు పాడడం కానీ అక్కడ చిన్న చిన్న ప్రోగ్రామ్ చేస్తుండే ఆమె. అందులో ఆమె యాక్టివ్ అంటే కొంచెం యాక్టింగ్ అంటే కొంచెం ఆమెకు ఇంట్రెస్టే, దాన్ని బట్టి కొంచెం యాక్టింగ్లో పోయింది ఆమె. బిగ్ బాస్లో విన్నర్ కావాలని ఆశిస్తున్నాం. ఎట్లా ఉండేది తనకి ఎక్కువగా, ఎలాంటి యాక్టివిటీస్, పాటలు పాడుతుండే లేదా డాన్స్ ఎక్కువ చేస్తే తనకి ఏదంటే ఎక్కువ ఇష్టం మీతో పాటు షేర్ చేసుకునే? డాన్స్. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు ఫెస్టివల్స్ కి వాళ్ళకి డాన్స్ చేస్తుంది. తనకి ఎక్కువగా ఏ ఫుడ్ అంటే ఇష్టం, తను ఏది ఎక్కువ ఇష్టపడుతుండేది? మీరు ఇట్లా జరుగుతూ ఉంటాయి కదా ఫంక్షన్స్ అట్లా వస్తూ ఉంటుంది కదా, అందరు కలిసి కూర్చొని ఇట్లా హ్యాపీగా ఫ్యామిలీతో ఉండేవాళ్ళు కదా, తను ఎక్కువ ఏది ఇష్టంగా తింటూ ఉండేది? నాటుకోడి కూర అంటే ఎక్కువ ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ. వాట్ ఫర్ రథిక.